డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి ట్రిపుల్ ఆర్ సినిమాకు గాను న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఈ ఏడాదికి బెస్ట్ డైరెక్టర్గా ఎంపిక చేసింది. ఈ అవార్డు అందుకొనున్న తొలి భారతీయ దర్శకుడిగా రాజమౌళి ఘనత వహించారు. ఈ సందర్భంగా రాజమౌళికి టాలీవుడ్ సహా పాన్ ఇండియన్ సినిమా సర్కిల్ నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. అలానే హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజమౌళిని అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. మీ కీర్తి విశ్వవ్యాప్తం కావడానికి సమయం ఆసన్నమైంది. ఇన్నేళ్ల జర్నీలో నాకు మీ గురించి తెలిసిందంతా, ఇకపై ప్రపంచం తెలుసుకోనుంది, ఇక మీ ప్రయాణం మొదలైందంటూ హిట్ ఇచ్చిన ఫస్ట్ డైరెక్టర్పై తన అభిమానాన్ని స్నేహాన్ని చాటుకున్నాడు తారక్. దీనికి రాజమౌళి ఇచ్చిన రిప్లై ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్లో చర్చకు దారితీస్తుంది. తారక్, చిన్న కరెక్షన్, నా జర్నీ మాత్రమే ప్రారంభం కాలేదు, మన జర్నీ ప్రారంభమైందంటూ ఎన్టీఆర్కు రిప్లై ఇచ్చారు రాజమౌళి. అంటే రాజమౌళి ఉద్దేశం ఏంటి అని ఇప్పుడు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబుతో రాజమౌళి చేయబోతున్న సినిమా గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అని రాజమౌళి ప్రకటించారు. సో ఇప్పుడున్న రాజమౌళికి ఉన్న మార్కెట్ను చూస్తే ఈ సినిమా చాలా దేశాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. రాజమౌళి రీసెంట్గా చేసిన కామెంట్స్ ప్రకారం ట్రిపుల్ ఆర్ టూ మీద కూడా వర్కౌట్ చేస్తున్నారు. సో ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ ఎన్టీఆర్లను మునపటి కంటే పెద్ద స్థాయిలో ప్రపంచ దేశాలకు ప్రజెంట్ చేయబోతున్నారా అని జక్కన్న హింట్ ఇచ్చేలా ట్వీట్ చేశారంటూ చర్చ నడుస్తోంది. చూడాలి, బాహుబలి ట్రిపుల్ ఆర్తో హాలీవుడ్ కూడా మాట్లాడుకునేలా చేసిన రాజమౌళి అన్నమాట ప్రకారం మన తెలుగు హీరోలను ప్యాన్ వరల్డ్ స్టార్స్ చేస్తారేమో.